సార్ ఆల్కహాల్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి అండ్ అలాగే దాన్ని ఎలా మానిపించవచ్చు సో మంచి ప్రశ్న అడిగామా ముఖ్యంగా ఈ ఆల్కహాల్ అనేది చాలా మంది మనకు యూదన్ పీడిస్తున్న సమస్య ఆల్కహాల్ యూదనే కాదు చాలా కుటుంబాలు రోడ్న పడడానికి గల కారణం ఏందంటే ఆల్కహాల్ అంటే పేర్లోనే ఉంది ఆల్కహాల్ అంటే ఆల్ అంటే అన్ని కలహాల్ కలహాల్ అంటే అన్ని కలహాలు సృష్టించేదే ఆల్కహాల్ సో దీనిలో ఏమవుతుంది భార్యాభర్తల ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో గొడవలు కావడానికి కారణము ఒక కుటుంబం రోడ్న పడడానికి ఆర్థికంగా నష్టపోవడానికి తర్వాత ఆరోగ్య సమస్యలు రావడానికి మానసిక సమస్యలు రావడానికి అన్నిటికల మూల కారణం ఏందంటే ఆల్కహాల్ సో ఈ తాగిన వెంటనే ఏందంటే ఆ రోజు బాగుంటుంది వాడు తాగిన వెంటనే నిద్రపోతాడు కానీ తర్వాత ఏం చేస్తుంటాడు కొద్దిసేపు అయిన తర్వాత కళ్ళు దాయిన కోతిలాగా చిందర విందరగా ప్రవర్తిస్తుంటాడు కోపంగా ప్రవర్తిస్తుంటాడు ఇంట్లో వాళ్ళని కొడుతుంటాడు తర్వాత పొద్దున్న లేచి సారీ చెప్తుంటాడు అంటే దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో కుటుంబ వాతావరణం అనేది మానసిక ప్రశాంతత అనేది కోల్పోతారు రెండవది ఏంటంటే మెల్లిమెల్లిగా ఆర్థికంగా నష్టపోతారు అప్పుల పాలవుతుంటారు తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు ఏమంటారంటే ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆరోగ్యం అనేది పెద్ద సంపద మనకు ఆరోగ్యం అనేది ఒక పెద్ద మనకు అసెట్ మనం ఏమనుకుంటాం కోట్లు ఉన్నాయనుకుంటాం ఆరోగ్యం బాగాలేకపోతే ఏమున్నా మనం ఎంత డబ్బులు ఉన్నా ఏం వేస్టే కాబట్టి ఆల్కహాల్ ఏం చేస్తుంది ఇండైరెక్ట్గా మన లివర్ని ముఖ్యంగా మనం తాగుతాం ఫస్ట్ ఆల్కహాల్ అయిన గొంతులోకి పోతుంటుంది ఆ అన్నవాహికలో అల్సర్స్ తయారవుతాయి స్టమక్లో అల్సర్స్ తయారవుతాయి తర్వాత ఇంటర్ పెద్ద పేగు చిన్న పేగులు అల్సర్స్ తయారవుతాయి అది లివర్కి వెళ్ళి లివర్లో లివర్ వాపుకు గురవుతుంది తర్వాత దానిలో సిరోసిస్ అనే ఒక జబ్బు వస్తుంది లివర్లో ఏంటంటే ఆ లివర్ అనేది మెదతనం కోల్పోయి సిరోసిస్ అనే జబ్బు వస్తుంది లివర్ వాపుకు గురవుతుంది తర్వాత మెల్లిమెల్లి ఏమవుతుందంటే ఆల్కహాల్ కాస్త మన యొక్క మెదడు పైన ప్రభావం చూపించి మత్తు పదార్థాలకు అలవాటవుతారు కాబట్టి అది లేకపోయేసరికి లేకపోతే అది మానేసినప్పుడు లేకపోతే ఒకసారి ఎక్కువ మోతాదు వెళ్ళినప్పుడు ఫిట్స్ రావడము తర్వాత కొందరిలో ఏంటంటే మెదడు దెబ్బతిని పక్షపాతం రావడము నరాల్లో తిమ్మిర్లు రావడము తర్వాత ఇంకోటి ప్రవర్తన సమస్యలు ఎవరు లేకపోయినా ఎవరు కనిపిస్తున్నట్టు అనిపించడం ఇట్లాంటివి జరుగుతుంటాయి సో అంటే ఒక రకంగా ఆల్కహాల్ అనేది అన్ని విధాలుగా చెడు క్రియేట్ చేస్తున్నది కానీ దీన్ని మాన్పించి అధునాతనమైన టెక్నిక్స్ అనేవి ఇప్పుడు వచ్చినాయి ఇంతకుముందంటే మాన్పించాలంటే చాలా కష్టంగా ఉండేది ఆల్కహాల్ కానీ ఇప్పుడు అధునాతన మందులు వచ్చినాయి టీఎడ్ దీన్నే ఆల్కహాల్ డిఎడిక్షన్ అంటాం ఈ ఆల్కహాల్ డిఎడిక్షన్ కోసం మీరు చూస్తుంటారు చాలా మట్టుకు ఏంటంటే మన ప్రజలు ఏంటంటే చాలా మట్టుకు ఏంటంటే తెలియదు ఎక్కడ డాక్టర్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళదు తెలియదు ఇప్పుడు మన కంటి నొప్పి వస్తే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి పంటి నొప్పి వస్తే పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చెవి నొప్పి వస్తే చెవి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసు కానీ ఈ మత్తు పదార్థాలు ఆల్కహాల్ బంద్ చేయించాలి ఆల్కహాల్ మానేయాలంటే దీనికి న్యూరో సైకియాట్రిస్ట్ లేకపోతే డ్రగ్ డిఎడిక్షన్ స్పెషలిస్ట్ అంటాము వాళ్ళ అబ్జర్వేషన్లో ఏం చేస్తామంటే దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు ఒక ఫుల్ బాటిల్ లాగే వేస్తున్నాడు లేదా ఒక నాలుగు సీసాల గుల్ఫారం కాలు తాగే వ్యక్తున్నాడు వాళ్ళు ఎంత మోతాదులో తాగుతున్నారో దానికి క్యాలిక్యులేట్ చేసి దానికి విరుడుగా కొంచెం మందులు ఇస్తాం ఆ మందు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఫస్ట్ వాడిని ఏంటంటే ఆల్కహాల్ అలవాటైన ప్రాణం అంటే ఆల్కహాల్ లేకపోతే ఉండలేడు కాబట్టి దాని నుంచి మెల్లిమెల్లిగా విముక్తి చేస్తాం ఆల్కహాల్ లేకపోయినా ఉండగలిగిన స్థితికి తీసుకొచ్చేదాన్ని మనం ఏమంటామంటే డీటాక్సిఫికేషన్ అంటాం అంటే ఆల్కహాల్ లేకపోయినా ఏమి స్మూత్గా అంటే ఒక మంచిగా సడన్గా ఇప్పుడు మనం ఒక బండిని ఆపాలంటే ఐదో గేర్ నుంచి ఒకటో గేర్కి సడన్గా రాము ఐదో నుంచి నాలుగు నాలుగు నుంచి మూడు మూడు నుంచి రెండు అట్లా ఒకటి మెల్లిగా వచ్చి బండిని ఆపుతాం అలానే ఈ ఆల్కహాల్ తాగే వ్యక్తులకు కూడా మనం మెల్లిగా ఏంటంటే ఫస్ట్ ఒక 100% డోస్ ఇస్తాం రెండవ రోజు 80%, 60%, 40%, 20% మెల్లిగా ఇచ్చి వాళ్ళని స్మూత్గా ఆ మాన్పించే విధంగా తీసుకొస్తాం తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ వాళ్ళు తాగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏం చేస్తామంటే తాగాలని బుద్ధి పుట్టకుండా ఆ కోరిక పుట్టకుండా ఆ మెదడులో కొన్ని రసాయనాలు ఏం చేస్తాయంటే మనిషి ఇప్పుడు గాజుల గలగలలు కానీ లేదా మిర్చి బజ్జీలు కానీ లేకపోతే మంచి ఏదన్నా ఇట్లాంటి యాడ్ చూసినప్పుడు లేదా బీరు పొంగినట్టు యాడ్ చూసినా కానీ లేకపోతే విస్కీ చూసినట్టు యాడ్ వచ్చినా కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ తాగాలనిపిస్తుంది సో కాబట్టి అలాంటి కోరికలు రాకుండా వాళ్ళకి ఏంటంటే యాంటీ క్రేవింగ్ ఏజెంట్స్ అంటాం ఈ యాంటీ క్రేవింగ్ ఏజెంట్స్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఆల్కహాల్ పైన తాగాలని బుద్ధి పుట్టదు ఒకవేళ తాగినా కానీ వాళ్ళకి అంత కిక్ రాదనమాట అంటే ఆ కిక్ రాకపోవడం వల్ల దాని మీద అంత ఆసక్తి అనేది కోల్పోతారు తర్వాత ఇంకా మొండి కేసులు ఉంటాయి ఒకవేళ ఇంత చేసిన తర్వాత కూడా నేను తాగుతానంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం డిటరెంట్ ఏజెంట్స్ అంటే దాన్ని ఏమంటామంటే ఆల్కహాల్ డిటరెంట్ ఏజెంట్స్ లేదా కెమికల్ డిటాక్సిఫికేషన్ అంటాము తర్వాత దాన్ని ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఆ ట్యాబ్లెట్స్ తీసుకున్న తర్వాత ఈ ట్రీట్మెంట్ తర్వాత పొరపాటున ఒక ఆల్కహాల్ తాగినా కానీ ఒక గ్లాస్ ఆల్కహాల్ తాగినా కానీ వాళ్ళకు సడన్గా వామిటింగ్ అయిపోతుంది
కమ్ అంటే ఒక చి ఇంత ఇంత బ్యాడ్ డ్రింక్ ఎంత అవుతుందో అంటే విరక్తి అనిపిస్తుంటుంది అన్నమాట. అది వాళ్ళకి ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్కహాల్ అనేది ఆ మజా రాదు. మజా రాకపోవడంతో పాటు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆల్కహాల్ అనేది మెటబాలిజ్ కాదు. అంటే ఆల్కహాల్ అనేది మనకి ఇప్పుడు ఎట్లయితే మనం ఆహారం తిన్నాక ఎట్లయితే డైజెస్ట్ అవుతుందో ఆల్కహాల్ కూడా లోపలికి వెళ్ళినాక దాని కొన్ని ప్రక్రియలు ఉంటాయి దాన్ని డైజెస్ట్ కావడానికి. ఆ ప్రక్రియలు అక్కడ ఆపేయడం ద్వారా అందు కొన్ని విష పదార్థాలు జమ అయ్యి వాళ్ళకి ఏమవుతుందంటే అది ఆల్కహాల్ చూస్తేనే అంటే ఆల్కహాల్ తీసుకున్న వెంటనే వాళ్ళకి రియాక్షన్ స్టార్ట్ అవుతుంటుంది. అంటే శరీరం పైన దద్దులు వచ్చినట్టు అనిపించడం కానీ లేకపోతే వామిటింగ్ అనిపించడం కానీ అలా అనిపించి మెల్లిమెల్లిగా ఆల్కహాల్ మానేస్తారు. సో ఇది ఆల్కహాల్ రీ అడిక్షన్ పద్ధతి.